నమస్కారం, సిటీ వార్తలకు స్వాగతం. రాష్ట ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు జరిగే నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఏఐవైఎఫ్ రాష్ట కార్యదర్శి లెనిన్ బాబు పిలుపునిచ్చారు. నిరసన కార్యక్రమం అనంతరం జిల్లా కలెక్టర్ కు వినతి పత్రాన్ని అందజేయనున్నట్టు చెప్పారు. జిల్లా సిపిఐ కార్యాలయంలో లెనిన్ బాబు మీడియాతో మాట్లాడుతూ గ్రూప్ 1 గ్రూప్ 2 అభ్యర్థులకు వయోపరిమితి 45 సంవత్సరాలకు పెంచాలని డిమాండ్ చేశారు. రాష్టంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వాలంటీర్ల పోస్టులను ఇచ్చి రాష్టంలో లక్షల ఉద్యోగాలు ఇచ్చామని ప్రభుత్వం చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. మెగా డిఎస్సీ నిర్వహించడంతో పాటు ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలన్నారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్, ఎన్ఎస్యుఐ, ఏఐవైఎఫ్, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు పాల్గొన్నారు. అధికారం వచ్చి 4 సంవత్సరాలైన జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం విడుదల చేసి వాటిని అమలు చేస్తామని చెప్పిన వంటి హామీని అమలు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందారు. కేవలం గ్రామ వాలంటీర్లు ఉద్యోగాలు మాత్రం భర్తీ చేసి మేము రాష్ట్రంలోని ఉద్యోగాలను భర్తీ చేసినట్లు ఇట్లా ప్రచారం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాం, ఖచ్చితంగా గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగాలు ఏవే ఉన్నాయో అదేవిధంగా డిఎస్సీ ఖాళీలపైన మీరు ప్రకటన చేయడంలో మీరు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఉద్యోగాల భర్తీ కాకపోవడం ద్వారా భారతదేశంలో నిరుద్యోగం 1 స్థానంలో ఏపీ రావడానికి కారణం ఎవరు? అధికార పార్టీ కాదని మేము ప్రశ్నిస్తాం. ఎందుకంటే ఈరోజు బాగా చదువుకున్న వాళ్ళు ఎక్కువైనారు కాబట్టి నిరుద్యోగం పెరుగుతుందని బొత్స సత్యనారాయణ గారు చెప్పడాన్ని తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం. రేపు 18వ తేదీ 26 జిల్లాల్లో జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వాలని చెప్పాం. మరొకసారి సమావేశం ఏర్పాటు చేసుకొని ఐక్య ఉద్యమాలు ఉధృతం చేయడంతో పాటు యువత ఎదుర్కొన్న సమస్యలు, యువతకు ఉపాధి లేకుండా ఉద్యోగాలనే లక్ష్యం కోసం జరిగే పోరాటాల్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఐక్య పోరాటాలతో రానున్న రోజుల్లో ఈ 4.5 ఏళ్ల కాలంలో ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసిన అరాచక మోసాలని, వంచనని ప్రతి యువత విద్యార్థి నిరుద్యోగ లోకానికి తెలియజేసే విధంగా ముందుకెళ్తూ ఉంటాం. అందులో భాగంగా ప్రధానంగా చూసుకుంటే జాబ్ క్యాలెండర్లను మెగా డీసీ అన్నాడు, మెడల్ వంచి తీసుకొస్తామని ప్రత్యేక హోదాలు అన్నాడు. వివిధ అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి గారు మరోసారి యువత విద్యార్థులను అబద్ధపు హామీలతో మోసం చేద్దామని మరో కొత్త నాటకానికి ఆడుదాం ఆంధ్ర పేరుతో మరో కొత్త నాటకానికి శ్రీకారం చుట్టడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంపైన పెద్ద ఎత్తున పరీక్షల రమ్యంలో పెట్టారు నిరసన తల్లి వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు హుటాహుటిన 4.5 ఏళ్లుగా ఇవ్వని జాబ్ క్యాలెండర్లని నోటిఫికేషన్లని, ఏదైతే గ్రూప్ 2 గ్రూప్ 1 నోటిఫికేషన్లని హుటాహుటిన మొన్న భర్తీ చేస్తామని చెప్పి నోటిఫికేషన్లు అమలు కాని నోటిఫికేషన్లు ఇవ్వటం అనేది భావ్యం కాదు. అందులో భాగంగా ప్రధానంగా 50,000 మంది నిరుద్యోగ యువత వీళ్ళు చేసిన నోటిఫికేషన్ల జాప్యం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వయోపరిమితి కోల్పోయారు. కాబట్టి వారికి ముఖ్యంగా అండగా ఉందామన్న ఉద్దేశంలో భాగంగా అఖిలపక్ష యువత విద్యార్థి నాయకులందరం 42 ఏళ్ల వయోపరిమితిని 44 ఏళ్లకు పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తూ, ఏదైతే రాష్ట్రంలో ఖాళీగా పోస్టులు భర్తీ చేయాలా, ఏదైతే ఈ 4.5 ఏళ్లుగా యువతను మోసం చేశారు, జాబ్ క్యాలెండర్ మెగా డీస్ అన్నాడు, జనవరి 1 వస్తుంది, ఈసారన్నా జాబ్ క్యాలెండర్ ఇచ్చి మీ హామీలు నిలబెట్టుకోవాలా, లేకపోతే ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని దోషిగా నిలబెట్టేంతవరకు ఎంత దూరమైనా తెలుగు యువత విభాగం ముందుకెళ్తుందని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. కామ్రేడ్ వర్స సత్యనారాయణ శత జయంతి సందర్భంగా రాష్ట్ర స్థాయి సదస్సు నగరంపాలెంలో జరిగింది. సిఐటియు ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు, ఉద్యోగులు, కార్మికులపై ప్రభావం అనే అంశంపై సెమినార్లో చర్చించారు. విశాఖ కోసం రాజీనామా చేసిన ఎమ్మెల్యేలలో పర్సా సత్యనారాయణ ఒకరన్నారు. తన ఉద్యోగాన్ని సైతం వదులుకొని సిఐటియు కోసం ఆయన పనిచేశారన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజాస్వామ్య కార్మికుల హక్కులపై దాడి చేస్తుందన్నారు. కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఏవి నాగేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి రమాదేవి, సురేష్, అనురాధ, నేతాజీ, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. నేను సర్వశిక్ష అభియాన్గా పెద్ద మందిని రావాలిగా రావడంతో విజయవాడలో ధర్మాన్ని నిర్వహించాం. ఆ విజయవాడ ధర్మానికి రావడం, మాట్లాడడం, వాళ్ళకి డెలిగేషన్ తీసుకెళ్ళడం కూడా జరిగింది. అంటే కార్మిక వర్గంగా, ఉద్యోగ వర్గంగా ఎవరు ఏ సమస్యలు ఎదుర్కొంటున్నా, వారి సమస్యల మీద న్యాయమైన పోరాటాలు చేస్తున్నా, ఆ పోరాటాలన్నీ
మద్దతుగా నిలిచి ప్రత్యక్షంగా పోరాటాల్లో పాల్గొని అవసరమైతే అధికారులు మాతో వచ్చి విధపత్రాలిచ్చి మాధవపాడి కాంట్రాక్టర్ అసోసియేషన్ ఉద్యోగ సంఘాల నిర్మాణంలో మాధవపాడి అరస్టై స్టేషన్ దాకా వచ్చిన వ్యక్తి సాఫీగా. అటువంటి వ్యక్తి మా మధ్య లేకపోవడం అనేది శోచనీయం. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. ఏదైతే చివరి వరకు సాఫీ గారు కానీ ప్రసాద్ సచ్చరెడ్డి గారు కానీ పనిచేశారు ఆ ఆశయాల కోసం మన ఉద్యమం కోసం మనందరం కూడా పనిచేయాలని చెప్పి మీకిందరికీ విజ్ఞప్తి చేస్తూ వైసీపీ క్రిస్టియన్ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా పోలే ముత్యంను నియమించారు. జిల్లా వైసీపీ పార్టీ కార్యాలయంలో నూతనంగా క్రిస్టియన్ సెల్ అధికార ప్రతినిధిగా నియమితులైన ముత్యంను జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్ అభినందించారు. ముత్యంకు శాల్వా కప్పి సన్మానించారు. ఏసీ కళాశాల ప్రిన్సిపల్ కరస్పాండెంట్ గా ముత్యం ఎన్నో సేవలు అందించారన్నారు. క్రిస్టియన్లకు అందించిన సేవలను గుర్తించి వైసీపీ ఆయనను అధికార ప్రతినిధిగా నియమించడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యాపకుల విభాగం అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పోలే ముత్యం గారిని నియమించడం గౌరవ ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు జగన్మోహన్ గారికి, గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. పోలే ముత్యం గారు ఏసీ కాలేజీ ప్రిన్సిపాల్గా కరస్పాండెంట్గా క్రైస్తవ సమాజంలో చాలా పేరు ప్రతిష్టం వ్యక్తి. నన్ను ఆంధ్రప్రదేశ్ క్రిస్టియన్ మైనార్టీస్ అధికార ప్రతినిధిగా నియమించినందుకు వారికి ప్రత్యేకమైన వందన. అలాగే ఆ పదవిని నాకు రావడానికి మరి నన్ను తీర్చిదిద్దినటువంటి ఆత్మీయ బంధు గౌరవనీయులు శ్రీ లీల అప్పారెడ్డి గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఇక్కడ వచ్చినటువంటి విలేకరులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. అంగన్వాడీలపై జగన్ ఉక్కుపాదం మోపుతున్నారని పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కోవెలమూడి నాని అన్నారు. అంగన్వాడీలు ప్రజాస్వామ్యబద్దంగా సమ్మె చేస్తుంటే వారిపై జగన్ లాఠీచార్జ్ చేపిస్తున్నారని ఆరోపించారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కోవెలమూడి నాని మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు అంగన్వాడీల జీతం ఒక్కసారిగా 6,500 రూపాయలు పెంచితే 5 సంవత్సరాల్లో జగన్ 1,000 రూపాయలు మాత్రమే పెంచారన్నారు. అంగన్వాడీలు కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తే వారిపై ఉక్కుపాదం మోపడం దారుణమన్నారు. చంద్రబాబు 4 లక్షల మంది అంగన్వాడీలకు సంక్షేమ పథకాలను అందించి వారికి మేలు చేశారన్నారు. అంగన్వాడీలు చేస్తున్న న్యాయ పోరాటానికి టీడీపీ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని, టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంగన్వాడీలకు చేతనిస్తామని హామీ ఇచ్చారు. మన గతంతో పోలిస్తే అప్పుడున్న మన బడ్జెట్ ప్రకారం చంద్రబాబు నాయుడు గారు 2014లో ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు వారు 4,200 రూపాయలు నెలసరి జీతం. ఇది చాలా తక్కువగా ఉంది, బడ్జెట్ లోటు అయినా పర్లేదు అని చెప్పి వాళ్ళకి 10,500 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో చేతినిచ్చారు. అంగన్వాడీ అంటే ఏకంగా 6,300 రూపాయలు పెంచారు. ఎందుకంటే ఇప్పుడున్న పర్ క్యాపిట ఇన్కమ్ కానివ్వండి ఏదైనా కానివ్వండి సమానమైన కనీసం వాళ్ళకి వసతులు ఉండాలి వాళ్ళ జీవనోపాధికి అని చెప్పి పెంచారు. ఈయన ఏం చేశాడంటే ఈ 5 ఏళ్లలో 1,000 రూపాయలు పెంచారు. మనం చూస్తున్నాం ఏ విధంగా రేట్లు పెంచాడు జగన్ రెడ్డి అనేది. కరెంటు బిల్ పెంచాడు, అట్లాగే ఇంటి పన్ను పెంచాడు, చెత్త పన్ను వేశాడు, నిత్యావసర సరుకులు విపరీతంగా పెంచాడు. అన్నీ బాధుడే ప్రభుత్వం. వాళ్ళు 1,000 రూపాయలు పెంచితే నెల నెల ఎట్లా సరిపోద్దని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తుంటే వాళ్ళ మీద ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు మనందరం మీడియా ద్వారా. అట్లాగే తెలంగాణలో ఏం జరుగుతుంది, పక్క రాష్ట్రం హద్దు రాష్ట్రంలో వాళ్ళకి అంగన్వాడీ టీచర్కి 13,650 రూపాయలు ప్రతి నెల వస్తుంది. ఏపీలో 11,500 వస్తుంది. కనీసం పక్క రాష్ట్రాలతో సమానంగా ఇవ్వమని కూడా వాళ్ళు కోరుకుంటారు. బీసీ చైతన్య సమితి ఆధ్వర్యంలో గుంటూరు పార్లమెంటు బీసీ శక్తి సదస్సు అరండలపేటలో జరిగింది.
బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు బీసీ రమణ మాట్లాడుతూ జస్టిస్ రోహిణి కమిషన్ రిపోర్టును అమలు చేయాలని డిమాండ్ చేశారు. జనాభా ప్రాతిపదికన బీసీలకు జిల్లాలో 3 అసెంబ్లీ సీట్లను కేటాయించాలన్నారు. బీసీలకు సముచిత స్థానం కల్పించకుంటే అన్ని నియోజకవర్గాల్లో బీసీ స్వతంత్ర అభ్యర్థులను పోటీలో ఉంచుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో మానేపల్లి దుర్గారావు, శరభలింగం, విజయలక్ష్మి, బుజ్జమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈ గుంటూరు పార్లమెంటులో ఉండేటువంటి అసెంబ్లీ స్థానాలలో 3 స్థానాలు బీసీలకు ప్రధాన రాజకీయ పార్టీలు కేటాయించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా ప్రతి ఒక్క పార్టీ కూడా బీసీ ఓట్లపైనే వాళ్ళ రాజకీయ మనుగడ అనేది ఉంది. బీసీల ఓట్లతోనే వాళ్లకు ఇంతవరకు రాజ్యాధికారం దక్కింది. ఈ అంశాన్ని విస్తృతంగా తీసుకెళ్లి ఆయా పార్టీలో ఉండేటువంటి బీసీ వర్గాలకు టికెట్ ఇవ్వాలని అడుగుతున్నాము. లేని పక్షంలో ఈ రాష్ట్రంలో ఇంతవరకు జరిగినటువంటి ఉద్యమాలు వేరు, ఇక జరగబోయే ఉద్యమాలలో స్వతంత్రంగా ఇండిపెండెంట్గా బీసీ అభ్యర్థులను పోటీలో పెడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. పేద ప్రజల ఆరోగ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తెలుగుదేశం పార్టీ నగర అధ్యకుడు డేగల ప్రభాకర్ అన్నారు. ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. బొంగరాల బీడిలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపులో స్థానిక ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు చేసి మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డేగల ప్రభాకర్ మాట్లాడుతూ పేదలకు అండగా ఉంటామని చెప్పిన జగన్ ఇప్పుడు వారిని పట్టించుకోకుండా మోసం చేశారన్నారు. ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ కి బిల్లులు చెల్లించకుండా 25 లక్షల రూపాయలకు లిమిట్ పెంచామని మాట్లాడడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులను నిర్వీర్యం చేస్తూ రాష్ట ప్రభుత్వం పేదలను ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సౌపాటి రత్నం, డివిజన్ ప్రెసిడెంట్ నవీన్ తదితరులు పాల్గొన్నారు. ఎక్కడైతే పేదలు ఉన్నారో వాళ్ళ దగ్గర మెడికల్ క్యాంపులు నిర్వహించడం జరుగుతుంది. ఇది ఈ కార్యక్రమం నిరంతరం ప్రతి ఆదివారం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు బంగరాలపీడులో జరుగుతుంది. దీన్ని ఇక్కడున్న ప్రజలందరూ కూడా, ఇక్కడ పేదవారు కూడా అందరూ కూడా వినియోగించగలరు. ఏదైతే ఇప్పుడు మెడికల్ క్యాంప్ ఉందో దీంట్లో డాక్టర్లు వచ్చే వాళ్ళకే మరి 6 సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు ఉన్నారు. ఒకళ్ళు మెడిసిన్ ఫిజిషియన్ ఒకళ్ళు, అట్లానే అతను మరి షుగరు, అట్లానే మరి సీజనల్ వారి వచ్చేటువంటి మరి ఫీవర్స్ వాటికి ప్రత్యేక నిపుణులు, అట్లానే ఆర్థోపడేషను, అట్లానే మరి గైనకాలజిస్టు, స్త్రీలకు సంబంధించిన డబ్బులు చూసే వారు, అలానే మరి ఎమర్జెన్సీ, అట్లాగా 5-6 విభాగాలు సూపర్ స్పెషాలిటీ తోటి కలిపి ప్రతి చోట కూడా మేము ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఇంటర్ వాలీబాల్ పోటీలు ప్రారంభమయ్యాయి. టీజేపీఎస్ కళాశాలలో జరుగుతున్న పోటీలను కళాశాల కరస్పాండెంట్ కెవి బ్రహ్మం ప్రారంభించారు. టీజేపీఎస్ కళాశాలలో 17, 18, 19 తేదీల్లో జరగనున్న పోటీలలో 40కి పైగా కళాశాల నుండి వాలీబాల్ టీంలు పాల్గొననున్నట్లు చెప్పారు. విద్యార్థుల్లో క్రీడాతత్వాన్ని పెంపొందించేందుకు వాలీబాల్ పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. పోటీల్లో పాల్గొన్న 40 టీంలలో విజేతలుగా నిలిచిన 3 టీంలకు ఎంపిక చేసి 19వ తేదీన జరిగే ముగింపు కార్యక్రమంలో మెడల్స్తో సత్కరించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో టీజేపీఎస్ కళాశాల ప్రిన్సిపల్ మనోహర్, నాగార్జున యూనివర్సిటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ జాన్సన్ తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా, గుంటూరు జిల్లా సంబంధించినటువంటి అన్ని డిగ్రీ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు టీమ్స్ పాల్గొంటున్నాయి. రమారమి 40 టీమ్స్ ఇప్పటి వరకు పేర్లు ఇవ్వటం జరిగింది. వీళ్ళందరికీ కూడా బెస్ట్ ఆఫ్ 3 కండక్ట్ చేసి తర్వాత ఫైనల్గా లీగ్ మ్యాచెస్ కండక్ట్ చేసి ఎవరు ఫస్ట్ ప్లేసు, సెకండ్ ప్లేసు, థర్డ్ ప్లేస్ వీళ్ళకి కప్స్ ఇవ్వటం జరుగుతుంది ఆ రోజు 19వ తారీఖు సాయంత్రము. అదేవిధంగా అందరికి కూడా ఆ యొక్క విన్నర్స్ పార్టిసిపెంట్స్ అందరికి కూడా మెడల్స్తో వాళ్ళని ఆ యొక్క స్పోర్ట్స్ మెన్ని సత్కరించడం జరుగుతుంది. ఈ బృహత్తర కార్యక్రమానికి మరి మాకు వెనుక ఉండి నడిపించినటువంటి మా కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ కేవి బ్రహ్మం గారు, అదేవిధంగా కాలేజీ కమిటీ ఎంతో ఆర్థికంగా తోడ్పాటునిచ్చి అన్ని విధాల మాకు సహకరించి మమ్మల్ని అన్ని విధాల ప్రోత్సహిస్తూ ఈ యొక్క కాంపిటీషన్స్ టోర్నమెంట్ కాంపిటీషన్స్ దిగ్విజయంగా జరపడానికి తోడ్పడుతున్నారు. అరండలపేటలోని అవగాహన సంస్థలో ప్రతి ఆదివారం జరిగే ఆరోగ్య సభ కార్యక్రమంలో శ్రీ హాస్పిటల్ ఆర్థోపెడిక్
డాక్టర్ యార్లగడ్డ రవితేజ పాల్గొన్నారు. అవగాహన సంస్థ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ యార్లగడ్డ రవితేజ ఎముకల సమస్యలపై అవగాహన కల్పించారు. ఎముకలలో శక్తి పెరగాలంటే వ్యాయామం తప్పనిసరిగా చేయాలన్నారు. విటమిన్ జి వల్ల ఎముకల్లో శక్తి పెరుగుతుందని, విటమిన్ డి శరీరానికి అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎముకలలో కాల్షియం పెరిగేలా ఆహారపు అలవాట్లు ఉండాలన్నారు. కార్యక్రమంలో ఏవి సాయిరామ్, కొండా శివరామరెడ్డి, ముప్పాల ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. మోకాలు అరిగినా కాల్షియం వేసుకోమంటారా డాక్టర్ గారు, లేకపోతే ఇంకెక్కడైనా నొప్పి వచ్చినా కాల్షియం వేసుకోమంటారా? సో ఈ కాల్షియం అనేది కంప్లీట్ గా మన బాడీలో ఆల్రెడీ ఉన్న మినరల్ రిసోర్సెస్ ని ఎన్రిచ్ చేసుకోవడానికే కదా, అంటే నా బాడీలో ఉన్నదానికి కొంత యాడ్ చేసుకోవడానికి. సో మన బాడీలో కాల్షియం రిజర్వాయర్ ఏంటి? బోన్. బోన్ ఇస్ ద లార్జెస్ట్ రిజర్వాయర్ ఆఫ్ కాల్షియం. సో ఒక ఏజ్ వచ్చే వరకు ఆస్టియోక్లాస్టిక్ యాక్టివిటీ, ఆస్టియోప్లాస్టిక్ యాక్టివిటీ అంటే బోన్ ఫార్మింగ్ యాక్టివిటీ, ఆస్టియోక్లాస్టిక్ యాక్టివిటీ అంటే బోన్ బ్రేకింగ్ యాక్టివిటీ. సో ఒక ఏజ్ వచ్చే వరకు మన బాడీలో బోన్ బిల్డ్ అయింది. ఒక ఏజ్ తర్వాత మనం బతకడానికి ఆ బోన్ రిజర్వాయర్ అంతా వాడుకుంటాం. సో ఇప్పుడు మన ఒక హైబర్నేటింగ్ యానిమల్ లాగా, అంటే మంచు పర్వత ప్రదేశాల్లో ఉన్నాయి, ఫుడ్ దొరికినప్పుడు బాగా తినేసి లావ్ అయిపోయి ఫుడ్ లేని సీజన్లో అయితే మన బోన్ కూడా, మన బాడీ గ్రో అయ్యే స్టేజ్ అంతా బోన్ ఫామ్ అవుతుంది ఒక 45-50 ఇయర్స్ వరకు. తర్వాత అంతా డిప్లిసియేట్ అయింది. ఆ డిప్లిసియేట్ అయ్యేదాన్ని అంత క్విక్ గా డిప్లిసియేట్ అవ్వకుండా మనం రెండు మూడు పద్ధతులు కవర్ చేసుకుందాం. ఒకటి, డిమాండ్ పెంచాలి. డిమాండ్ పెంచాలి అంటే నా చెయ్యి ఇంతలాగే ఉంది, నా చెయ్యి ఇంత అవ్వాలి అంటే నేను జిమ్ చేయాలి. జిమ్ అంటే ఏపీ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇంటర్నల్ స్కూల్ డాన్స్ కాంటెస్ట్ జరిగింది. ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన డాన్స్ పోటీల్లో వివిధ పాఠశాలల నుండి విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 30 టీములు, 90 మంది సోలో పాటలకు ప్రదర్శనలు ఇచ్చారు. డాన్స్ కాంపిటీషన్లో పాల్గొన్న టీంలకు ఏపీ డాన్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెమెంటో మెడల్స్ను బహుకరించారు. కార్యక్రమంలో అసోసియేషన్ ప్రెసిడెంట్ లోకేష్, సెక్రటరీ మల్లి, జాయింట్ సెక్రటరీ బుజ్జి, సన్నీ, కోశాధికారి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. మరి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా క్లాసికల్, వెస్ట్రన్, సోలో, గ్రూప్ డాన్సర్స్, మరి అనేక రకాలుగా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇక్కడ పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరి ఈ ఏపీ డాన్సర్స్ డాన్స్ డైరెక్టర్ అసోసియేషన్ తరఫున ప్రతి ఒక్కరికి పార్టిసిపేట్ సర్టిఫికేట్, ఓ మెడల్ని ఇవ్వడం జరుగుతుంది. మరి స్టూడెంట్స్ ప్రతి ఒక్కరూ కూడా, అంటే ఎప్పుడు అకేషనల్గా జరిగేటువంటి ప్రోగ్రామ్స్లో ఇంత అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ని ప్రదర్శించారంటే, ప్రతిరోజు డైలీ ప్రాక్టీస్ ఉంటే ఇంకే విధంగా ఉంటుందో ఆలోచించండి. తల్లిదండ్రులు క్రిస్మస్ వేడుకలను పురస్కరించుకుని సిఎస్ఐ చర్చ్ లో క్యాండిల్ లైట్ సర్వీస్ జరిగింది. హిందూ కళాశాల కొడలి వద్ద ఉన్న సిఎస్ఐ చర్చ్ లో జరిగిన క్యాండిల్ లైట్ సర్వీస్ లో భాగంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. చర్చ్ పాస్టర్ రెవరెండ్ అమల్ జాన్సన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో విశ్వాసులు పాల్గొని ప్రభువు కీర్తనలను ఆలపించారు. రెవరెండ్ డాక్టర్ సంతోష్ కుమార్ సింగ్ వాక్య పరిచర్య చేశారు. క్రీస్తు మొదటి రాకడ గురించి తెలియజేసేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సమాచార శాఖ కమిషనర్ శామ్యుయల్ జొనాథన్, చర్చ్ సెక్రటరీ ఎస్ఏ రాజ్కుమార్, ట్రెజరర్ డాక్టర్ తాతారావు, రెవరెండ్ విల్సన్ జేమ్స్ ప్యారిస్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. Joseph also went from the town of Nazareth in Galilee to Judah, to the city of David called Bethlehem, because he was descended from the house and the family of David. He went to the register with Mary, to whom he was engaged and who was expecting a child. While they were there, the time came for her to deliver a child. And she gave birth to her firstborn son and wrapped him in bands of cloth and laid him in a manger because there was no place for them in the inn. యేసు క్రీస్తు ఉన్నటువంటి ఆ మేంజర్ దగ్గర పరలోకపు దూతల సమూహము, వారందరూ కూడా పాటలతో దేవుణ్ణి స్తుతించినటువంటి ఆ యొక్క సంఘటనను బేస్ చేసుకుని మరి ఈరోజు ప్రత్యేకంగా మా సంఘంలో మేము ఉన్నటువంటి సంఘస్థులలోనే క్వైర్గా మేము ఫామ్ అయ్యి మేమందరం కూడా దేవునికి స్తుతులు చెల్లించేటటువంటి ఒక ప్రత్యేక ఆరాధన. సెయింట్ జాన్ సిఎస్ఐ చర్చి కృష్ణా గోదావరి డయాసిస్ కలిగి ఉన్న డయాసిస్లో
సెక్రటరీగా ఉండటం నేను సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఈ క్యాండిల్ నైట్ సర్వీస్ని అనాదిగా జరుపుకుంటున్నాము. అలాగే ఈ సంవత్సరం కూడా క్యాండిల్ నైట్ సర్వీస్ని క్రీస్తు పుట్టుక ముందు ఇంగ్లీష్ వారు ప్రార్థన చేసుకునే వాళ్ళు 150 సంవత్సరాల నుంచి కూడా జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క క్రిస్మస్ సీజన్లో మేము యొక్క దేవుడు వెలుగుగా వచ్చారు. ఆ వెలుగు గురించి మేము కానీ మా సంఘస్థులు కానీ ఇంకా వేరే సంఘానికి కూడా మేము తెలియపరచడం, ఎందుకంటే దాని కొరకే. అచ్చంపేట మండలం నీలేశ్వరం పాలెం గ్రామానికి చెందిన 15 కుటుంబాలు వైఎస్ఆర్సీపీలో చేరాయి. ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు స్వయంగా కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ది, అందుతున్న సంక్షేమం ఎంతో మందిని వైఎస్ఆర్సీపీ వైపు అడుగులు వేయిస్తున్నాయన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు సెంటినియల్ ఆధ్వర్యంలో బాపట్ల పూసపాడు గ్రామంలో మెగా ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించినట్లు ప్రెసిడెంట్ కొమ్మాలపాటి శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యమని, మనిషి ఆరోగ్యంగా ఉంటేనే మనిషి మనుగడ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ ట్రెజరర్ శ్రవంత్ కుమార్, సర్వీస్ ప్రాజెక్ట్ అభయ్ మరియు గొప్పాలపూడి అశోక్, ఎం వీరయ్య తదితరులు పాల్గొన్నారు. మా రోటరీ మిత్రులు, కుటుంబ సభ్యులందరి సహకారాలతోటి ఈ క్యాంపు నిర్వహిస్తున్నాము. ఈ క్యాంపుకి భారీగా గ్రామస్తులు వచ్చి మెడిసిన్ కూడా ఫ్రీగా ఇస్తున్నాము. హార్ట్కు సంబంధించినటువంటి వాళ్ళు ప్రేమ హాస్పిటల్ నుంచి డాక్టర్ కోట ప్రగతి గారు, అలాగే డాక్టర్ శివాజీ గారు, అలాగే అనూషా బేగం గారు, అలాగే కరణం హేమంత్ గారు తదితరులు డాక్టర్లు అందరూ వచ్చి ఉన్నారు. కార్డియాలజిస్ట్ డాక్టర్ గుండె స్పందన సంబంధించినటువంటి డాక్టర్ గారు, శివాజీ గారు కూడా వచ్చి ఉన్నారు. ఈసీజీలు ప్లస్ మరియు బ్లడ్. విద్యార్థులు తాము చదివినటువంటి కళాశాలను గుర్తుపెట్టుకుని సేవ చేయడానికి ముందుకు రావడం చాలా చక్కని పరిణామమని హిందూ కళాశాల ప్రిన్సిపల్ పిఎం ప్రసాద్ అన్నారు. కళాశాల పూర్వ విద్యార్థి పి అనిల్ కుమార్ తను చదివినటువంటి భౌతిక శాస్త్ర విభాగంకు 100,000 రూపాయలను విరాళంగా ఇచ్చిన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రతి సంవత్సరం భౌతిక శాస్త్రంలో ప్రథమ, ద్వితీయ శ్రేణులలో ఉన్న విద్యార్థులకు అనిల్ కుమార్ పేరు మీద బహుమానాన్ని అందజేస్తామన్నారు. ప్రజల నుండి స్థానిక సమస్యలపై అర్జీలు స్వీకరించే కార్యక్రమం స్పందన ఈరోజు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు జీఎంసీ కౌన్సిల్ హాల్లో ఉంటుందని కమిషనర్ కీర్తి తెలిపారు. సచివాలయాల్లో ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటల నుండి 5 గంటల వరకు స్పందన జరుగుతుందని, స్థానికంగా పరిష్కారం కాని సమస్యలపై అర్జీలు ఇవ్వవచ్చని సూచించారు. రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు వికాస్ వారి ఆధ్వర్యంలో అమృత హాస్పిటల్ సౌజన్యంతో కొరటిపాడు వాకింగ్ ట్రాక్ ఆవరణలో మెగా మెడికల్ క్యాంప్ జరిగింది. ఈ క్యాంపులో డాక్టర్ అంజిత్, డాక్టర్ హేమంత్, డాక్టర్ వినోద్, డాక్టర్ వెంకటేష్లు పాల్గొని వైద్య సేవలు అందించారు. ఈ మెడికల్ క్యాంప్ను సర్వీస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ పి ప్రేమ్ కుమార్ స్పాన్సర్ చేయగా పి శివప్రసాద్, గోవింద్ శ్రీనివాస్ మెడిసిన్ను స్పాన్సర్ చేసినట్లు తెలిపారు. గుంటూరు విద్యార్థినైన నాకు మహనీయులు బాపు, రమణ, బాలు పేరుతో పురస్కారం దక్కడం అదృష్టమని ప్రముఖ సినీ దర్శకుడు అనిల్ రావిపూడి అన్నారు. అమరావతి రోడ్లోని హిందూ ఫార్మసీ కళాశాల సమావేశ మందిరంలో బాపు, రమణ, బాలు కళాపీఠం ఆధ్వర్యంలో శనివారం పద్మశ్రీ బాపు జయంతి, పలువురు ప్రముఖులకు బాపు స్మారక పురస్కారాల ప్రదానోత్సవ సభ నిర్వహించారు. డాక్టర్ రమణ ఎస్ఎస్వి సభకు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా యువ దర్శకుడు అనిల్ రావిపూడి పాల్గొని మాట్లాడుతూ గుంటూరుతో ఎంతో అనుభవం ఉందని, ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనడం సంతోషాన్ని కలిగించిందని అన్నారు. మూడో వార్షికోత్సవం, మళ్ళీ ఇంకా ఇలాంటి కార్యక్రమం ముందు ముందు ఇంకా ఎన్నో జరపాలని నేను ప్రత్యేకంగా వారికి నేను విషయాలు చెప్తున్నాను. నేను చాలా హ్యాపీగా ఉంది. అండ్ బాబు గారు, రమణ గారు, బాలకృష్ణ అంటే లెజెండరీ పర్సనాలిటీస్ పేరు మీద అవార్డు రావడం నేను అంత అర్హున్నా కదా నాకు తెలియదు, కానీ బట్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్. అండ్ గుంటూరుతో నాకు చాలా అనుబంధం ఉంది. ఇక్కడ నేను ఇంజనీరింగ్ చేశాను, ఇంటర్మీడియట్ చేశాను. చాలా రోజుల తర్వాత గుంటూరు రావడం కూడా చాలా సంతోషంగా ఉంది. అండ్ ఈ కాలేజ్లో కూడా హిందూ కాలేజ్కి వచ్చి ఇక్కడికి వచ్చి అవార్డు తీసుకోవడం అండ్ ఇట్స్ మెమరబుల్ ఫర్ మీ అండ్ థ్యాంక్ యూ. ఇప్పుడే భగవంత్ కేసరి పెద్ద సక్సెస్ తర్వాత కొద్దిగా రిలాక్స్ మోడ్లో ఉన్నాను. ఇంకా ఏమి అనుకోలేదు, స్క్రిప్ట్ డిస్కషన్ జరుగుతున్నాయి. సో ఇంకా హీరో ఎవరు, ఎవరితో చేయబోతున్నాం ఏంటనేది ఇంకొక 1 మంత్ తర్వాత క్లారిటీ వస్తుంది. బాపు, రమణ, బాలు కళాపీఠం తరఫున ఆధ్వర్యంలో వారికి అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. బెస్ట్ కార్టూనిస్ట్గా బొమ్మన్ గారిని సెలెక్ట్ చేశాము. యంగ్ డైనమిక్ డైరెక్టర్గా రావిపూడి
అనిల్ గారికి సుప్రీం దర్శకేసరి అనే ఒక అవార్డును ఇస్తున్నాము. అలాగే ఇద్దరు ఆర్టిస్టులు చిదంబరం గారికి, ఎస్వి రామశాస్త్రి గారికి బెస్ట్ ఆర్టిస్ట్ అవార్డులు ఇస్తున్నాము. మీకు తెలుసు బాపు గారు గొప్ప డైరెక్టరు, వారిని అలాగే ఆర్టిస్టు అలాగే కార్టూనిస్టు, వారిని స్మరించుకోవటం చాలా ముఖ్యం తెలుగువారు. ఎందుకంటే వారు తెలుగు సంస్కృతిని, తెలుగు భాషని, తెలుగు రాతని ఎంతో సక్సెస్ఫుల్గా ప్రజల మనసుల్లోకి తీసుకెళ్లారు. వారు ఒక తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యావత్ భారతదేశంలో, ప్రపంచం మొత్తం మీద కూడా గొప్ప రైటర్గా, డైరెక్టర్గా వారి రాతలు గీతలు అందరి మనసులు నిలిచిపోయాయి. వారు ఎన్నో సినిమాలు తీశారు. అలాగే శ్రీవత్సం, నమస్కారం.